ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక 4-5 సబ్జెక్ట్స్ అడుగుతున్నా. అమ్మ ఒడి అన్నాడు, ఈ ముఖ్యమంత్రికి మార్కులు వేద్దాం, ఈ సైకో ముఖ్యమంత్రికి ఒకసారి మార్కులు వేసి ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా సూపర్ పాస్ అయ్యానని చెప్పుకుంటున్నాడు. అన్ని డూప్లికేట్ సర్వేలు మ్యానిపులేషన్ సర్వేలు పెట్టుకొని 25కి 25 పార్లమెంట్ గెలిచిపోతారంట. అంటే పేదవాడికి ఇప్పుడైనా గోచు ఉంది, ఆ గోచు కూడా లాగిపోతారు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో వెళ్ళి అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అమ్మ ఒడి ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, అందరికి ఇస్తా అన్నాడా, ఎంతమంది పిల్లలుంటే ఇస్తా అన్నాడా, ఏమమ్మా ఇచ్చాడా, ఇవ్వకపోతే 10కి ఎన్ని మార్కులు వేయాలమ్మా, 0 మార్కులే కదా, కాబట్టి 10కి 0 ఒప్పుకుంటారా, ఒప్పుకుంటే చేతులు పైకెత్తండి. ఓకే, రెండోది 7కి 15,000 ఇస్తా అన్నాడా, 2,000 రూపాయలు కోత పెట్టాడా, 2023లో 2,00,000 మందికి తగ్గించాడా, 5 ఏళ్లకు 4 ఏళ్ళే కుదించాడా, ఇవన్నీ కుదించిన తర్వాత ఎంత వేయాలి, 10కి 1 5 మార్కులు ఇద్దాం పోనీ, ఓకేనా, 10కి 5 ఇద్దాం, ఇంకా ఎక్కువ ఇద్దాం తగ్గిద్దామా, 2-3 ఇవ్వాలంటారు. ఓకే, మీరు ఇంకా నా మీద ఇంకా నేను లిబరల్గా ఉన్నా మీరు ఇంకా కష్టంగా ఉన్నారు. ఓకే, పేదలందరికీ ఇల్లు ఇస్తా అన్నాడా, అక్క చెల్లెమ్మల పేర్లతోనే ఇస్తా అన్నాడా, మీ పేరుతో ఇల్లు కట్టిస్తా అన్నాడా, ఏమ్మా ఇల్లు ఇచ్చాడా, టిట్కో ఇల్లు చెప్పాడు కదా, ఏమన్నాడమ్మా నేను వస్తానే ఉచితంగా కట్టిస్తా అన్నాడా, కట్టించాడా ఒక ఇల్లైనా, 10 మార్కులు 8 మార్కులు వేద్దాం చెప్పండి, 1 మార్క్ ఇద్దాం పోనీ, మీరేదో 0 పెట్టమన్నారు నేను 1 అంటున్నా, 1 వేద్దాం. మద్యపాన నిషేధం అన్నాడా చెప్పాడా, రేట్లు పెంచాడా, రేట్లు పెంచి ఏమన్నాడు, తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అన్నాడా, నాసిరకం అమ్ముతున్నాడా, ఆడవాడ పుస్తులు తెగే విధంగా చేశాడా లేదా దుర్మార్గుడు, అక్కడి నుంచి ఇప్పుడు 13,500 కోట్ల రూపాయలు మద్యపానం నిషేధం అని చెప్పి తాకట్టు పెట్టి 25 ఏళ్ళు తాగాలంట, అది కూడా పెట్టి తీసుకొచ్చాడు. అందుకే నేను అడుగుతున్నా, రేట్లు కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా బిల్లు కూడా ఇవ్వడంలా, ఆన్లైన్లో పేమెంట్స్ లేవు, అంటే ఈ పేదవాళ్ళంటే లెక్కలేని తనం మిమ్మల్ని దోపిడీ చేస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఇలాంటి ముఖ్యమంత్రి మహిళా ద్రోహి, పేదల ద్రోహి, 20 మార్కులకి 0 మార్కులు ఇవ్వాలనుకుంటున్నా, ఏమైనా ఇంకా ఎక్కువ ఇవ్వాలన్నా మీరు చెప్పండి, 0 ఓకేనా, ఓకే 0, ఎందుకంటే అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఆసరా డాక్రా గ్రూపులు బకాయిలు చెల్లింపని చెప్పి మొత్తం లోన్లో 25% కూడా కవర్ చేయాల, మొత్తం ఇచ్చేస్తాడు అప్పులంతా కట్టేస్తా అన్నాడు, కట్టాడా కట్టలా, అందుకనే ఆసరాకు 10 మార్కులకి 2 వేద్దామా 1 వేద్దామా 3 వేద్దామా 1 సరే 2 వేద్దాం పోనీ. పింఛన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పింఛన్ల అర్హత 45 ఏళ్ళకి తగ్గించేస్తానని హామీ ఇచ్చాడు, పింఛన్ 2,000 నుంచి 3,000 పెంచుతా అన్నాడు, ఇప్పటికి కూడా 250 పెంచుతున్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు వీళ్ళ తండ్రి కాంగ్రెస్ గవర్నమెంట్స్ అందరూ కలిసి పెంచిన పింఛన్ చూస్తే 125+750, నేను పెంచిన పింఛన్లు మిగిలినంతా కూడా 2,000 రూపాయలు పెంచిన దానికి ప్లస్ 75 చూస్తే మనం 1,800 రూపాయలు దగ్గర 1,750 రూపాయలు మనం పెంచితే వీళ్ళు పెంచింది 700-800 పెంచారు, 5 ఏళ్లలో మనం చేయగలిగాం. కాబట్టి ఈ పింఛన్లో 10, 20కి 1 5 మార్కులు ఇద్దామా, 4 నువ్వు మరీ కోపంగా ఉన్నావు, 3 ఇమ్మంటున్నావు, అంత కోపంగా ఉన్నావు 2 ఇవ్వమంటున్నారు, పోనీ ఉదారంగా 2కి కూడా 5 ఇద్దాం. పెళ్లి కానుక ఏమో అందరికీ 100,000 రూపాయలు ఇస్తా అన్నాడా, ఇచ్చాడా,
ఇచ్చాడా అని అడుగుతున్నా. కాబట్టి అలాంటి వాడికి పదికి సున్న వేయాలి కదా, గుండు సున్న పెడదాం, పెద్ద సున్న వేద్దాం. ఇంకొక పక్కన అంగన్వాడీ వర్కర్స్ అదే అమ్మా తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం ఎక్కువ చేస్తా అన్నాడు, 14500 పెంచుతామని చెప్పి అడిగితే లాఠీ ఛార్జ్ కూడా చేయించాడు. అంగన్వాడీ టీచర్లకు చేసిన అన్యాయానికి 10కి ఎన్నేద్దాం, 1 వేద్దాం పోనీ. మొత్తం చూస్తే 100 మార్కులకి 14 మార్కులు వస్తున్నాయమ్మా. పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి, 35 రావాలా? పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు కదా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు, రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఈయన్నే గెలిపిస్తారంట, 98% హామీలన్నీ అమలు చేశాడంట. ఇది తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీ మీద ఛార్జ్ షీట్. నీకు వచ్చింది 14% మార్కులు వచ్చాయి, 98% ఏమీ పూర్తి చేయలేదు, ప్రజల్ని మోసం చేశావు. రేపు ప్రజాక్షేత్రంలో చిత్తు చిత్తుగా నిన్ను ఓడిస్తారని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మోసాలు చేయొద్దు, అబద్ధాలు చెప్పద్దు.